వెల్కమ్ టు ఎస్టీవీ నేషనల్. తెలుగు ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. పైకి కనిపించకపోయినా ఏపీ రాజకీయాలు కూడా హార్డ్గా సాగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం అక్కడి ప్రధాన రాజకీయ పార్టీ అయిన వైసీపీ, టీడీపీ సీరియస్గా కసరత్తు చేస్తున్నాయి. అధికారంలో ఉన్న వైసీపీ ఇందుకోసం ప్రత్యేకంగా సమీక్షలు నిర్వహిస్తుండగా ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పటికప్పుడు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఇకపై మంచి వైద్య సేవలు అందనున్నాయి. స్పెషలిస్ట్ వైద్యుల సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సలహాలు చేస్తుంది. కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు పీజీ సూపర్ స్పెషాలిటీ కోర్సులు పూర్తి చేసిన వైద్యులు అందుబాటులో ఉండేలా కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ముఖ్యంగా విద్యా వైద్య రంగాల్లో ఎన్నో మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. ముఖ్యంగా పేదలకు వైద్యాన్ని దగ్గర చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మరో అడుగు ముందుకు వేశారు. గ్రామీణ ప్రజలకు స్పెషలిస్ట్ వైద్యుల సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జంట నగరాల్లో నిత్యం వేలాది మందికి రవాణా సౌకర్యం కల్పిస్తున్న హైదరాబాద్ మెట్రో రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది. సాంకేతిక లోపం కారణంగా హైదరాబాద్లోని మెట్రో రైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం దసరా సెలవుల కారణంగా మెట్రో తన సర్వీసుల సమయాన్ని పెంచింది. అయితే సాంకేతిక లోపం కారణంగా తలెత్తిన సమస్యను మెట్రో రైలు అధికారులు నిపుణులతో పరిశీలిస్తున్నారు. మరోవైపు సుదూర ప్రాంతాలకు వెళ్లవలసిన చాలా మంది మెట్రో రైళ్లలో చిక్కుకుపోయారు. మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన సినిమా గాడ్ ఫాదర్. ఈ మూవీ యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్లో చిరు సెన్సేషనల్ కామెంట్ చేశారు. పవన్ మంచి స్థాయికి ఎదగాలని, పవన్ స్థాయిని ప్రజలు నిర్ణయిస్తారు, మంచి నిబద్ధత కలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ అంటూ ప్రశంసలు కురిపించారు. అంతేకాదు త్వరలో తమ్ముడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు మద్దతు ఇస్తానేమో అంటూ కామెంట్స్ చేశారు. టీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు దంపతులు 4 నెలలు గడవక ముందే మళ్లీ కారు గూడికి చేరారు. భారత రాష్ట్ర సమితి పేరుతో కేసీఆర్ జాతీయ పార్టీ పేరును అధికారంగా ప్రకటించిన నేపథ్యంలో నల్లాల ఓదేలు దంపతులు బుధవారం ప్రగతి భవన్లో టీఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకున్నారు. మునుగోడు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. అధికార పార్టీ టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 ప్రధాన పార్టీల మధ్య పోటీ నెలకొన్న ఈ ఎన్నికను యావత్ రాష్ట్రం ఆసక్తికరంగా పరిశీలిస్తుంది. రానున్న ఎన్నికలకు సెమీఫైనల్స్ లాంటి మునుగోడు స్థానాన్ని కైవసం చేసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే మునుగోడులో గెలుపు కోసం అధికార పార్టీ ఓటుకు 30,000 ఇస్తుందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లో స్పీడ్ మరింత పెంచుతున్నారు. ఇప్పటికే ప్రజాప్రస్థానం పాదయాత్ర ద్వారా ప్రజల్లో తిరుగుతున్నారు. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో షర్మిల పాదయాత్ర జరుగుతుంది. పాదయాత్రలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ షర్మిల చేసే వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. సీఎం కేసీఆర్పై సెటైర్లు పేల్చుతూ షర్మిల హీట్ పెంచుతున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు చేస్తూ హాట్ టాపిక్గా మారుతున్నారు.